ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కరోనా పరిస్థితుల్లో మరి తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తులకి దర్శనాలు నిలిపివేయడం వల్ల భక్తులకు ఇబ్బంది పడకూడదనేటువంటి ఉద్దేశంతో మరి పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని స్వామివారి ప్రసాదాన్ని ప్రతి భక్తుడికి చేరాలి దర్శనాలు అయితే నిలిపేశాం కాబట్టి ఆ ప్రసాదాల ద్వారా అన్న స్వామివారిని గుర్తు చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో వారు తీసుకున్న నిర్ణయం అలాగే రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్ణయంతో ఇవి ప్రసాదాలన్నీ కూడా అన్ని జిల్లాలకు రావడం జరుగుతుంది. అదేవిధంగా దాంట్లో భాగంగా మా హౌసింగ్ బోర్డు వెంకటేశ్వర దేవస్థానంలో కూడా మరి గత 5 రోజుల నుంచి కూడా ప్రసాదాలు రావటం అవన్నీ కూడా భక్తులందరికీ ప్రతి ఒక్కరికి చేరాలనే ఉద్దేశంతో మా కమిటీ వారందరూ కూడా సభ్యులందరూ కూడా మేమందరూ కష్టపడి మరి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా మరి ప్రతి భక్తుడికి ఒక రెండు లడ్డూలు ఇవ్వాలి ప్రతి కుటుంబానికి ఇవ్వాలనే కాన్సెప్ట్ తోటి మేము ఇవ్వడం జరుగుతుంది. మరి అది ఈ రేపు ఎల్లుండి కూడా ఉంటాయి మా దగ్గర ఉన్న స్టాక్ ప్రకారం అవి ఇస్తాం. భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీలో శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర వారి దేవస్థానంలో తిరుపతి నుంచి మనకి వస్తున్నటువంటి లడ్డూలు జిల్లా ముఖ్య కేంద్రాల్లోని మాటకే వాళ్ళు సప్లై చేయడం జరుగుతుంది. కానీ మన ఆలయ కమిటీ సభ్యులు అధ్యక్షులు వీరందరూ కూడా ఎన్నో వ్యయ ప్రయాసాలు కోనొచ్చి ఎందుకంటే అక్కడి నుంచి వాళ్ళు ఏ రేటుకి అయితే పంపిస్తారో అదే రేటుకి ఇక్కడ భక్తులకు అందజేయడం జరుగుతుంది. దీనివల్ల ఈ కమిటీకి ఈ ఆలయానికి కూడా కొంత ధనం ఎక్స్ట్రా ఖర్చు అవుతున్నది. ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా భక్తుల మీద భారం పడకుండా తిరుపతి నుంచి ఏ రేటుకి అయితే ఇక్కడ మనకు లడ్డూలు ఇక్కడ వస్తున్నాయో అదే ధరకి భక్తులందరికీ మా ఒక్కొక్క కుటుంబానికి రెండు లడ్డూలు చొప్పున అంటే ఈ మెయిన్ మా కమిటీ వారు అందరి కోరిక ఏంటంటే ఈ ప్రసాదం అన్నది ఎవరో కొద్ది మందికే కాకుండా మొత్తం మన దేవాలయం చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా ఆ స్వామివారి ప్రసాదం స్వామివారి దర్శనం ఎలాగా చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి స్వామివారి ప్రసాదం అందజేయాలని నిర్ణయించడం జరిగింది. దేవాలయం పట్టణ ప్రజలు కాకుండా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చాలా అభినందిస్తూ ఈ కమిటీ వారిని వాళ్ళు చేస్తున్న సేవని చాలా అభినందిస్తున్నారు. మాకు దొరికినటువంటి సేవ మహద్భాగ్యంగా అనుకుంటూ మీ ఆ భక్తుల సేవలో ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని మా కమిటీ అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులందరి తరఫున ఇంకా మంచి మంచి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను. పశ్చిమ గోదావరిలో ద్వారకా తిరుమల తర్వాత మన భీమవరంలో వేయించేసిన హౌసింగ్ బోర్డు కాలనీలో వేయించేసిన హౌసింగ్ బోర్డు తిరుమల తిరుపతి స్వామివారి ఆధ్వర్యంలో మా కంతేటి వెంకటరాజు గారి సంరక్షణలో మరి ఈరోజు తిరుపతి నుండి వచ్చేసి లడ్డూలన్నీ కూడా మేము ప్రజలందరికీ కూడా సద్వినియోగపరుస్తున్నాము. ప్రతి ఒక్కరూ వచ్చి పట్టుకెళ్తున్నారు. మీరందరూ కూడా ఇచ్చేసి ఈ లడ్డూ ప్రసాదం స్వీకరించడం కోరి ప్రార్థిస్తున్నాము. ఈ కార్యక్రమం వల్ల స్వామిని దర్శించుకోలేకపోయినా ఆయన్ని దర్శించుకున్నంత సంతృప్తిని భక్తులు పొందడం మేము చూస్తున్నాం. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా ఆలయ కమిటీ వారు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం వారి నిర్ణయం మేరకు భక్తుల కోసం వాళ్ళు ప్రతి జిల్లా కేంద్రానికి లడ్డు ప్రసాద పంపిణీ చేయిస్తున్నారు. భక్తులు చాలా సంతృప్తి చెంది వాళ్ళ సంతోషం ముందు మా కష్టం ఏం తెలియట్లేదు. ఇందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అందరికీ ధన్యవాదాలు తెలియజేయండి. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇచ్చినటువంటి లడ్డూ అనే లాడుకం అనేటువంటి మహాప్రసాదం లడ్డూల్ని ఆలయ అధ్యక్షులు కంతేటి వెంకటరాజు గారు టీటీడీ అధికారులతో మాట్లాడి ఇక్కడికి తీసుకువచ్చి కమిటీ వారి యొక్క పర్యవేక్షణలో భక్తులందరూ కూడా భౌతిక దూరాన్ని పాటిస్తూ కరోనా నియమ నిబంధనలను కూడా వారు పాటిస్తూ దూరం దూరంగా ఉండి ప్రతి కుటుంబానికి రెండు లడ్డూలు చొప్పున వారికి ఇవ్వడానికి అలాగే వారు ఇచ్చినటువంటి 25 రూపాయలకే భక్తులకి విక్రయించడం జరుగుతోంది. ఇక్కడ గత 5 రోజులుగా కూడా ప్రతి భక్తుడు కూడా
వారు ప్రసాదం స్వీకరించగానే స్వామివారిని దర్శించినటువంటి అనుభూతిని వారు పొందుతూ ఎంతో ఆత్రుతగా మాకు 10 ఇవ్వండి 20 ఇవ్వండి అని చెప్పి వారు అడగడం జరుగుతోంది. మరి సుమారు పాలపొలి నుంచి ఆక్వేడ్ నుంచి బ్యాతపూడి నుంచి గణపవరం నుంచి కూడా మరి ఇక్కడికి వచ్చి మేము ఎంత దూరం నుంచి వచ్చామండి అని చెప్పి మరి లడ్డూలు అడుగుతున్నారు. కానీ అందరికీ సరిపెట్టాలనేటువంటి సదుద్దేశంతో మరి ప్రతి ఒక్కరికి కూడా కుటుంబానికి రెండు చొప్పున ఇవ్వడం జరుగుతోంది. ఎందుకంటే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారు మరి ఈ కరోనాలో దర్శనాలు నిలిపివేయటం మన ఆరోగ్యంగా కోసమే కాబట్టి భక్తులందరూ కూడా వారి మనోభావాలు ఎక్కడ కూడా దెబ్బతినాయనేటువంటి భావన మీరు పెట్టుకోకుండా మనం స్వామివారి యొక్క దేవాలయం శిఖరాన్ని చూసి నమస్కారం చేసుకున్న తత్ఫలితం కలుగుతుంది కాబట్టి ఇటువంటి వైపరీత్యాలు కలిగినప్పుడు మనం స్వామివారిని దేవాలయం ముంగిటి నుండి శిఖరం చూసి నమస్కారం చేసుకున్న శేషాద్రి శిఖరరత్నం త్రిభువన దురితాంతకార మార్తాండం భక్తంజన పారిజాతం వందే శ్రీవేంకటేశ మఖిలేశం స్వామివారి యొక్క మనస్ఫూర్తిగా స్వామివారిని దర్శించుకుని మనస్సులోనే ఆరాధ్య దైవాన్ని తలుచుకుని ఈ ప్రసాదాన్ని కూడా అందరూ కూడా స్వామివారు దర్శనించినట్టుగానే భావించి ఈ ప్రసాదాన్ని స్వీకరించి తరించవలసిందిగా ఈ పీడిటీవీ ఛానల్ ద్వారా మీరు అందరూ కూడా దర్శించి మరొక్క రెండు రోజులు కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క సదావకాశాన్ని వినియోగించుకుని భీమవరం పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. ఓం శ్రీ వెంకటేశాయ నమః. జై గోవింద. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.